వీళ్ళిద్దరూ కవలలు. 3 నిమిషాల తేడాతో ఈ లోకంలోకొచ్చారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగాల్లో చేరి ఇంట్లోనే ఉండి పనిచేస్తున్నారు. కేవలం ఒక్కరోజు వ్యవధిలో 2 కవలలు చనిపోవడంతో టీచర్ దంపతుల ఇంట్లో అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో గ్రేగరీ రాఫెల్ సోజా దంపతులు సెయింట్ థామస్ స్కూల్లో టీచర్లు. వారికి 3 మగపిల్లలు. ఏప్రిల్ 23న 2 కవలలు తమ 24వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవకుండానే ఆ మరునాడే ఇద్దరికీ కరోనా పాజిటివ్ అని తెలిసింది. మే 1న ఆరోగ్యం క్షీణించిన ఆ 2 కవలలను నగరంలోని ఆనంద్ ఆసుపత్రిలో చేర్పించారు. మే 10న కరోనా పరీక్షలు చేస్తే నెగిటివ్ అని తేలింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చేస్తారనుకున్నారు. అంతలోనే హాస్పిటల్ నుంచి ఫోన్. జోఫ్రెడ్ ఊపిరాడక బాధపడుతున్నాడని ఫోన్ రావడంతో వెంటనే హాస్పిటల్కి వెళ్లారు పేరెంట్స్. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు జోఫ్రెడ్. కవలల్లో 2వ వాడైన రాల్ఫ్రెడ్ పరిస్థితి విషమించి ఆ మరునాడే చనిపోయాడు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఇద్దరూ మరణించారని డాక్టర్లు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. కొడుకుల మీద వారు పెట్టుకున్న ఆశలన్నీ కరోనా కాటుకు బలైపోయాయి. Number 1 మాత్రమే కాదు అంతకు మించి.